हाई अंडी वेलकम टू मई चैनल इवा मनम मेथी पराठा चुस्म पराठा अंदर की नचता है कदा अंदर वेरे स्ट्रेट्स इप्ड मन की मेथी पराठा की कावास पदार्थ 1 कप गोधुम पिंडी मेंतकूर 1 कप सन्ग तुरुकान चिल्ली गार्लिक जिंजर कल पेस्टी इवे 3 चिल्ली वेकना 2 गार्लिक स्मॉल पीस जिंजर कुछ पेरग उप कम त पसुपु कूडा वेसुकोवाली इप्पुडु मुंदुगा 1 कप पूरी पिंडि मेंतुकूर पेस्ट चेसुकुन्नानु ई पेस्ट चेसुकुन्नदि कूडा चाला मेत्तगा पेस्ट चेसुकोवालंडि अप्पुडैतेने बागुंटुंदि ఉప్పు కొంచెం కారం చిటికెడు పసుపు ఇవి వేసుకొని బాగా కలుపుకున్నాము ఇది బాగా మెత్తగా కలుపుకోవాలండి బాగా చారుగా కాదు పెరుగు కూడా వేసుకున్నాము ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకుందాము చాలా మెత్తగా కలుపుకోవాలి మనం మొత్తం మిక్స్ అయిన తర్వాత 5 మినిట్స్ వరకు బాగా ప్రెస్ చేసుకొని మెత్తగా కలుపుకోవాలి అప్పుడే ఇది మెత్తగా వస్తుంది పరాటా బాగా మిక్స్ చేసుకున్నానండి ఇలా రావాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానాలి అప్పుడు నానితే కొంచెం మెత్తగా వస్తాయి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం పరాటాలా చేసుకొని కాల్చుకుందాం హాఫ్ అన్ అవర్ అయిందండి నేను బాల్స్ లేవో చేసుకున్నాను ఇప్పుడు పరాటా కింద చేసుకొని పాన్ కాల్చుకుందాము పాన్ మీద కాల్చుకుందాము పరాటా చేసుకున్నామండి బాగా దరసరిగా కాదు బాగా పల్చగా ఏంటి नार्मल गा चेसुकुन्नामु मामूलुगाने पैन बागा कालिन तर्वाते वेयाली पराता लेकपोते गट्टिगा अयिपोतदि घी स्प्रेड चेसुकुंदामंडि कालिन तर्वात कनुक पैन बागा वेडैन तर्वात कनुक चेस्ते कनुक इला पोंगुतायि बबुल्स किंद बागा बबुल्स किंद वस्तुंदि कदा पैन కనుక వేడైతే కనుక ఇలా వస్తుంది బాగాను మనం కలుపుకునేటప్పుడు కూడా 5 మినిట్స్ వరకు బాగా ప్రెస్ చేసి కలుపుకుంటే కనుక బాగుంటుంది ఎనకల కూడా కొంచెం ఘీ వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి రెగ్యులర్ గా ఎప్పుడు ఒకేలాగా చపాతీ గాని పరాటా రెగ్యులర్ గా ఒకే తినడైతే బోర్ కొడుతుంది కదా మనకు కూడా ఇందులో కూడా రకరకాలే చేసుకోవచ్చు ఒక రోజు టొమాటో పరాటా కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో దీని తీసుకొచ్చు ఇంకొకటి కూడా అలాగే కాల్చుకున్నాము వేడివేడి పరాటా రెడీ అయిపోయిందండి ఇది మనం పెరుగుతో గాని ఆవకాయతో గాని తినచ్చు సెపరేట్ గా దీని కర్రీ అనే ఏమక్కర్లేదు పెరుగుతో తింటే చాలా బాగుంటుంది ఆవకాయ గాని ఏదైనా ఏం పికిల్స్ ఉన్నా ఆటలతో తినచ్చు యమ్మీ యమ్మీగా టేస్టీ టేస్టీగా రెడీ అయిన మేతి పరాటా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ